హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఏపీ మరియు తెలంగాణలో రాగల 3 రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలియజేసింది. ఈ సమయంలో గంటకి 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని హెచ్చరికలు జారీ చేస్తుంది. ఈరోజు ఈ విషయం గురించి పూర్తి వివరాలు తెలుసుకునే ముందుగా మా నుంచి మీకు ఒక రిక్వెస్ట్, మా వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి. మరి చెల్లెకి నాకు ఎంతో సపోర్ట్ ఎంకరేజింగ్గా ఉంటుంది. అదేవిధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన వచ్చే గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, విశాఖకి తూర్పు భాగాన అల్పపీడన ద్రోణి కొనసాగుతుంది. దీనివలన రాయలసీమ జిల్లాలో ఋతుపవనాలు చురుగ్గా కదులుతూ ఉన్నాయి. తెలంగాణ వ్యాప్తంగా నైరుతి ఋతుపవనాలు విస్తరించాయి. అలాగే ఉత్తర అరేబియా సముద్రం, మహారాష్ట్ర వరకు కూడా ఋతుపవనాలు వ్యాపించాయి. వీటి ప్రభావంతో ఏపీ మరియు తెలంగాణలో రాగల 3 రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణలోని కొమరమి, మసీపాబాద్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, మంచిర్యాల, సంగారెడ్డి, రంగారెడ్డి, వికారాబాద్, కామారెడ్డి, వనపర్తి, మహబూబ్నగర్, నారాయణపేట, గద్వాల జిల్లాలో భారీ వర్షాలు, ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, నల్గొండ, సూర్యాపేట, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి, నాగర్కర్నూలు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ సమయంలో గంటకి 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు కూడా వీచే అవకాశం ఉందని కూడా తెలియజేస్తుంది. పలు చోట్ల ఉరుములు, మెరుపులు, అక్కడక్కడ పిడుగులు కూడా పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలియజేసింది. నైరుతి ఋతుపవనాల ప్రభావంతో ఏపీలో కూడా రాగల 3 రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలకు అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలుపుతోంది. అల్లూరి సీతారామరాజు, కోనసీమ, పార్వతీపురమణ్యం, కాకినాడ, తూర్పు పశ్చిమ గోదావరి, బాపట్ల, గుంటూరు, ఏలూరు, కృష్ణ, పల్నాడు, అనంతపురం, చిత్తూరు, సత్యసాయి, తిరుపతి జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని, ఈ జిల్లాలోని పలు ప్రాంతాల్లో పిడుగులు కూడా పడే అవకాశం ఉన్నందున ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తుంది. ఈరోజు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి.